ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీలలో అయినా పురుషులలో అయినా సరే వినయ విధేయతలు ఉంటాయండి. పెద్ద చిన్న అన్న తేడాను చూపిస్తారు, అనగా పెద్దవారితో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచిస్తారు, ఏది పడితే అది మాట్లాడరు, చదువు మీద మంచి పట్టును సాధిస్తారు. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు, విదేశాలలో విద్య, అధికార పదవులు, వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. వివాహ జీవితం కూడా ఉత్తరాభాద్ర పద నక్షత్ర జాతకులకు బాగానే ఉంటుంది. చక్కటి వ్యూహ రచనతో పొదుపుగా వారి సంసారాన్ని సాగిస్తారు. అయితే ఉత్తరాభాద్ర పద నక్షత్ర జాతకుల్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, గొప్పలు చెప్పుకోరండి, ఇతరులను కించపరచరు. అలానే వీరు ఖర్చు చేయరు, ఇతరుల చేత కూడా వారి కోసం ఖర్చు చేపించుకోరు, ఇతరుల సొమ్మును ఆశించరు. ఒకవేళ మీరు ఉత్తరాభాద్రపద నక్షత్రంలో జన్మించినట్లయితే, అంటే ఉత్తరాభాద్రపద నక్షత్రంలో మగబిడ్డ పుట్టినా ఆడబిడ్డ పుట్టినా సరే, ఏ చరణంలో జన్మించినా సరే, అంటే ఏ పాదంలో జన్మించినా వారికి ఎటువంటి దోష నివారణ పూజ అవసరం లేదండి, దోషాలు ఏమీ లేవు. ఈ ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకులు తూర్పు ముఖం గల ఇంట్లో కనుక నివసించినట్లయితే లక్ అనేది తక్కువగా ఉంటుందండి. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు సాధారణంగా చాలా దయ కలవారు, మంచి విద్యావంతులు అవుతారు. వీరికి కనుక విద్యను నేర్పిస్తే ఆలోచనాపరులు, త్యాగశీలులు అని చెప్పవచ్చు. వారి కుటుంబం విషయానికి వస్తే మాత్రం ఎటువంటి త్యాగాన్ని చేయటానికైనా వెనకాడరు, ఒంటరితనాన్ని ఇష్టపడతారు. ఆహ్లాదకరమైనటువంటి ముఖంతో, మృదువైన స్వభావంతో, సున్నితంగా, ఇతరులపైన సానుభూతిని, జాలిని కలిగి ఉంటారు. మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశాలు ఉన్నాయండి, ఉన్నత స్థానాలను పొందుతారు, ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతారు. అదృష్టం వీరికి ఒకేసారి ఫేవర్ చేయదు, కానీ వారి కష్టంతో కొంచెం డబ్బుని కూడబెట్టుకుని మంచి స్థానానికి ఎదిగే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకులు మధ్య వయసు నుండి కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ చరిత్ర వల్ల, కుటుంబంకున్న పేరు వల్ల, తండ్రికి ఉన్న పేరు వల్ల మంచి మేలు జరుగుతుంది వీరికి. మాతృభాషతో పాటుగా ఇతర భాషలను కూడా నేర్చుకుంటారు, మంచి హాస్యప్రియులుగా చెప్పవచ్చు. అన్ని విషయాల పట్ల ఎంతో కొంత అవగాహన అనేది ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకులకు ఉంటుంది. అబద్ధాలు చెప్పి ఇతరులను ఎట్టి పరిస్థితుల్లోనూ మోసగించరండి. అలానే ఎదుటివారు మోసగిస్తే వదిలేసే టైప్ కూడా కాదు, మంచి స్నేహస్ఫూర్తిని కలిగి ఉంటారు. ఉన్నత స్థితిలో ఉన్నవారికి ఇష్టులుగా ఉంటారు, అంటే సలహాదారులుగా ఉంటారు, మంచి సలహాలను ఇవ్వగలరు, బాగా ఆలోచించగలరు. ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకులకు 30 నుండి 40 సంవత్సరాల తర్వాత జీవితంలో మంచి అభివృద్ధి కలుగుతుంది. ఈ ఉత్తరాభాద్రపద నక్షత్రంలో 4 పాదాలు ఉన్నాయి కదా, 1 నుండి 4 పాదాలు. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి శని భగవానుడు, రాశ్యాధిపతి గురువు, అంటే మీనరాశికి అధిపతి అయిన గురువు యొక్క ప్రభావం, నక్షత్రాధిపతి అయిన శని భగవానుడి యొక్క ప్రభావం ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులపైన అధికంగా ఉంటుంది. ఇది మానవగణ నక్షత్రము. వీరి స్వభావం ఎలా ఉంటుందంటే, ఈ నక్షత్ర జాతకుల యొక్క వ్యక్తిత్వం అనేది ఒక అయస్కాంతం అని సింపుల్గా చెప్పేవచ్చు. ఎందుకంటే వీరి రూపమే కాదు, వీరి ప్రవర్తన, ఎదుటివారితో వీరు బిహేవ్ చేసే విధానం ఆకర్షణీయంగా ఉంటాయి. అలాగే వీరి ముఖంలో ఎప్పుడూ కూడా చిరునవ్వు ఉంటుంది. అలాగే వీరి ముఖంలో చిరునవ్వుని ఇష్టపడే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పవచ్చు. కేవలం ఈ నక్షత్రం వారే కాదు, మీనరాశిలో జన్మించిన 3 నక్షత్రాల వారు కూడా చూడటానికి శృతిమెత్తనగా, ఆకర్షణీయంగా ఉంటారు. అంటే చూడంగానే వీరిని నమ్మాలి అనిపించేలాగా ఉంటారు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు జ్ఞానవంతులు, తెలివైన వారు, వివేకవంతులు అని చెప్పవచ్చు. తెలివిగా నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఒకరిని ఎక్కువగా, ఒకరిని తక్కువగా చూడరు. అదే వీరిలో ఉండే ఒక ప్రత్యేకత.
అనగా అందరినీ సమానంగా చూస్తారు, అందరితో ఒకేలాగా ప్రవర్తిస్తారు. ఎవరిని కూడా నొప్పించడం అనేది వీరికి ఎప్పుడూ ఇష్టం ఉండదు. మంచితనం ఎక్కువ, మొండితనం కూడా ఎక్కువే. వారి వ్యక్తిగత విషయాల్లో, అలాగే వారు పాటించే సిద్ధాంతాల విషయాల్లో ఈ నక్షత్ర జాతకులు మొండిగా ప్రవర్తిస్తారు. కానీ ఈ నక్షత్ర జాతకులు ఎవరిని కూడా ఇబ్బందుల్లో ఉంటే చూడలేరు. మొండివారు అని ఎందుకన్నానంటే, బయటికి వ్యక్తపరచకపోయినా సరే పైకి అమాయకంగా సున్నితంగా కనపడినా ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కోపం ఎక్కువ అన్నది నిజం. కానీ మీ కోపాన్ని ఎల్లప్పుడూ కూడా అదుపులోనే ఉంచుకోవాలి అని నా సలహా. కానీ ఒక మంచి విషయం ఏంటంటే, వీరు వృశ్చిక రాశి వారి మాదిరిగా వీరిని ఇబ్బంది పెట్టిన వారిపైన పగ తీర్చుకునే ప్రయత్నాలు మాత్రం చేయరు. అనగా కోపం వచ్చినప్పుడు వింతగా ప్రవర్తిస్తారు, కానీ ఆ కోపం అనేది చాలా తక్కువ వ్యవధిలోనే ఉంటుంది. అంటే ఇట్టే ఐసైపోతారు, మంచు ముక్కలాగా కరిగిపోతుంది ఆ కోపం అనేది. చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోరు, మళ్ళీ మామూలుగానే మారిపోతారు. కానీ ఆ స్వభావం వల్లే చాలామంది వీరిని అలుసుగా తీసుకుంటారు. ఏదేమైనప్పటికీ వీరి హృదయం చాలా మృదువైనది అనవచ్చు. ఈ నక్షత్రం వారిలో ఉండే స్పెషాలిటీ ఏంటంటే, అంటే ఇతరులకు వీరికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, తేడా ఏంటంటే, ప్రేమించే వారి కోసం ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వారి జీవితాన్ని సైతం త్యాగం చేయడానికి వెనకాడరు. అంటే వీరు ఎవరినైనా ఇష్టపడటం కానీ, లేదా ఇతరులు వీరిని ఆత్మీయులుగా భావిస్తున్నారని వీరికి తెలిసినా వారిని నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. వారి కోసం ఏం చేయటానికైనా సరే సిద్ధపడతారు. అలాగే ఈ నక్షత్ర జాతకుల యొక్క స్వరం మధురంగా ఉంటుంది. ఉపన్యాసాలు ఇవ్వటంలో వీరు గొప్పవారు అనవచ్చు. అంటే ఆ మధురమైన స్వరం వల్ల వీరు చెప్పే ఉపన్యాసాలు అందరికీ కూడా వినబుద్ధి అవుతాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. వీరు ఒకేసారి వివిధ విషయాల్లో నైపుణ్యాన్ని కూడా పొందుతారు. అనగా ఈ నక్షత్రంలో జన్మించిన వారు పెద్దగా చదువుకోకపోయినా సరే వీరి జ్ఞానం అర్హత ఉన్నవారితో సమానం. అంటే వెల్ ఎడ్యుకేటెడ్ వారితో సమానం అని అర్థం. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగల విచక్షణ వీరిలో ఉంటుంది. లలిత కళలపైన ఆసక్తి ఉంటుంది. వీరిలో కొంతమంది వివిధ పుస్తకాలను రాతపూర్వకంగా కూడా రాయగలరు. వీరి అసాధారణమైన సామర్థ్యాలు, అలాగే వీరి సమర్థత కారణంగా ఈ నక్షత్ర జాతకులు దాదాపు అన్ని రంగాల్లో కూడా గుర్తింపును పొందుతారు. వీరి జీవితంలో సోమరితనానికి ప్రాముఖ్యత లేదు. అనగా వీరు ఏదైనా పని చేయాలి అని కనుక నిర్ణయించుకుంటే దాన్ని అప్పటికప్పుడే మొదలు పెడతారు. కాకపోతే ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఏదైనా పని మొదలు పెట్టారనుకోండి, అది ఒకవేళ విఫలమైందనుకోండి, అంటే ఫెయిల్ అయిందనుకోండి, వారు అనుకున్నది అనుకున్నట్లుగా జరగలేదనుకోండి, ఎక్కువగా కలత చెందుతారు, అంటే ఎక్కువగా బాధపడతారు, ఒక రకంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారని చెప్పవచ్చు. అయితే ఈ నక్షత్రంలో జన్మించిన వారు, ముఖ్యంగా మగవారు, కామానికి సంబంధించిన విషయాల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఉద్యోగమైనా వ్యాపారమైనా సరే విజయాన్ని సాధిస్తారు. వీరి విజయానికి కారణం ఏంటంటే, వీరు కష్టపడి పనిచేసే స్వభావమే అని చెప్పవచ్చు. వీరి యొక్క కఠోర శ్రమతో విజయ శిఖరాలను అధిరోహిస్తారు. సమాజంలో వీరు పండితుల్లాగా కూడా పేరు పొందుతారు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. అలాగే వీరి ఉద్దేశాలు త్యాగపూర్వకమైనవి అని చెప్పవచ్చు. విరాళాలు ఇవ్వటాన్ని నమ్ముతారు. వీరి వ్యక్తిత్వం వల్ల సమాజంలో ఎంతోమంది వీరికి గౌరవ మర్యాదలను ఇస్తారు. అలాగే ఈ నక్షత్ర జాతకుల యొక్క యంగ్ ఏజ్లో, అంటే యుక్త వయసు, ఆనందంతో నిండి ఉంటుంది. ఒక్కొక్క పాదంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందో చూసుకున్నట్లయితే, ఉత్తరాభాద్రపద నక్షత్రం 1వ పాదంలో, మొదటి పాదంలో ఎవరైతే జన్మించారో వారు కొంచెం అస్థిరంగా ఉంటారండి. స్థిరమైన మనసు అయితే కాదు. ఇప్పుడు ఒకలాగా ఆలోచిస్తారు, 5 నిమిషాల తర్వాత ఇంకొకలాగా ఆలోచిస్తారు. 1వ పాదంలో జన్మించిన వారు వారి తండ్రితో ఎక్కువగా గొడవలు పడే అవకాశాలు ఉంటాయండి. ఆధ్యాత్మిక విశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. కఠోర శ్రమ చేస్తారు అని చెప్పవచ్చు. అందుకే ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు 1వ పాదంలో జన్మించిన వారికి ఎక్కువగా ఉంటాయి. ఈ 1వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 17 సంవత్సరాల పాటు శని దశ నడుస్తుంది.
అందుకే 17 సంవత్సరాలు దాటిన తర్వాత బుధదశ ఉంటుంది కాబట్టి వీరికి 17వ ఏట తర్వాత నుంచి అనుకూలతలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ 34 నుండి 41వ సంవత్సరం మధ్యకాలంలో, అంటే 1వ పాదంలో జన్మించిన వారికి 34 సంవత్సరాలు వచ్చిన తర్వాత 41వ సంవత్సరం వచ్చే కాలం ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. 41వ సంవత్సరం వచ్చిన తర్వాత నుండి చాలా అభివృద్ధి కనిపిస్తుంది. జీవితం అనేది సాఫీగా సాగే అవకాశాలు ఉంటాయి. అంటే నా ఉద్దేశం 41 సంవత్సరాలు వచ్చేంత వరకు జీవితం సాఫీగా ఉండదు అని కాదండి. వీరికి అదృష్ట దశ అనేది 41వ సంవత్సరం తర్వాత మొదలవుతుంది. అలాగే 17వ సంవత్సరం నుండి 34వ సంవత్సరం మధ్యకాలంలో కూడా చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పటికీ కూడా మంచి కాలమే నడుస్తుంది. కాకపోతే 1వ పాదంలో జన్మించిన వారు ఏంటంటే తొందరపడతారండి, తొందరపడి అన్ని పనులను చేస్తారు. అందుకే మానసిక శాంతి అనేది తక్కువగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. శారీరకంగా కాస్త బలహీనంగా ఉంటారు. ఇక 2వ పాదం గురించి చెప్పుకున్నట్లయితే, ఉత్తరాభాద్రపద నక్షత్రం 2వ పాదంలో ఎవరైతే జన్మించారో వారిని ఒక్క మాటలో చెప్పాలి అంటే త్యాగశీలులు అని చెప్పవచ్చండి, మృదు స్వభావులు. ఈ 2వ పాదంలో జన్మించిన వారిపైన బుధగ్రహ ప్రభావం, శనిగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటాయి. ఇది మానవగణ నక్షత్రం అండి. ఒకవేళ 2వ పాదంలో జన్మించిన వారికి వ్యాపారం పైన ఆసక్తి ఉన్నట్లయితే చాలా చక్కగా వ్యాపారాన్ని చేసుకోవచ్చు. వ్యాపారం అనేది అనుకూలిస్తుంది. వీరికి 13 సంవత్సరాల వరకు శనిదశ అనేది నడుస్తుందండి. కాబట్టి శనిదశ కాలంలో మీకు 1వ సంవత్సరం నుండి 13వ సంవత్సరం మధ్య కాలంలో చదువు అనేది కొద్దిగా మందగొడిగా సాగుతుంది. 13వ సంవత్సరం దాటిన తర్వాత నుండి 17వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా జీవితంలో అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది. విద్యాభ్యాసం అనేది చాలా చక్కగా సాగుతుంది. మళ్ళీ 37వ సంవత్సరం తర్వాత బాగా కలిసి వస్తుందండి. మీకు సంపాదన అనేది పెరుగుతుంది. 37వ సంవత్సరం దాటిన తర్వాత నుండి జీవితం అనేది తక్కువ ఒడిదుడుకులతో సాఫీగా సాగుతుంది అని చెప్పవచ్చు. అయితే 2వ పాదంలో జన్మించిన వారు 1వ పాదంలో జన్మించిన వారి మాదిరిగా ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచించే టైప్ అయితే కాదండి, ప్రశాంత స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక 3వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే బాగా చదువుకునే అవకాశాలు ఉన్నాయండి. 3వ పాదంలో జన్మించిన వారికి సరస్వతీ పుత్రులుగా, సరస్వతీ పుత్రికలుగా చెప్పవచ్చు. మంచి పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు. ఒక్క మాటలో 3వ పాదంలో ఎవరైతే జన్మించారో చాలా ప్రాక్టికల్ మనుషులుగా చెప్పవచ్చండి. అంటే సమయానుకూలంగా ప్రవర్తించే సామర్థ్యం వీరు సొంతం అని చెప్పవచ్చు. ఆకర్షణ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ 3వ పాదంలో జన్మించిన వారికి 9 సంవత్సరాల వరకు, వీరికి 9వ ఏట వచ్చేంత వరకు కూడా శనిదశ అనేది నడుస్తుంది. శనిదశ కాలంలో విద్య అనేది కాస్త మందగొడిగా ఉంటుందండి. అంటే చదువులో చిన్న చిన్న ఆటంకాలు రావటం కానీ, చదువుపైన ఇంట్రెస్ట్ చూపించకపోవటం కానీ జరుగుతుంది. 9 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుండి మళ్ళీ 26వ సంవత్సరం వచ్చేంత వరకు కూడా అనుకూలతలు అనేవి కాస్త ఎక్కువగా ఉంటాయి. అంటే ఒడిదుడుకులు అనేవి తగ్గుతాయండి. మళ్ళీ 26వ సంవత్సరం నుండి 33 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండటం కానీ జరుగుతుంది. 33వ సంవత్సరం తర్వాత శుక్రదశ నడుస్తుంది కాబట్టి సంపాదనలో అభివృద్ధి ఉంటుందండి. ఈ 3వ పాదంలో ఎవరైతే జన్మించారో 9 సంవత్సరాల వరకు కొంచెం ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా ఉంటాయి విద్యా విషయంలో. ఇక 4వ పాదం గురించి చెప్పుకున్నట్లయితే, ఉత్తరాభాద్రపద నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు సాధారణంగా శారీరకంగా బలహీనంగా ఉంటారండి. అంటే ఫిజికల్గా వీక్గా ఉంటారు, మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు, దయగలవారు, విద్యలో బాగా రాణించగలుగుతారు, సమయానుకూలంగా ప్రవర్తించే నేర్పును కలిగి ఉంటారండి. కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా సరే ఓర్చుకోగలరు. ఓర్చుకోగల సామర్థ్యాన్ని ఇస్తాడు వీరికి దేవుడు. ఈ 4వ పాదంలో జన్మించిన వారికి 5 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా శనిదశ అనేది జరుగుతుందండి. కాబట్టి విద్యా విషయంలో 5 సంవత్సరాల వరకు చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. అంటే 4వ పాదంలో జన్మించిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే స్టార్టింగ్లో చదువుపైన ఇంట్రెస్ట్ చూపించకపోయినా 5వ సంవత్సరం తర్వాత కాస్త ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందండి.
ఐదవ సంవత్సరం నుండి 22 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా బుధ దశ జరుగుతుంది. కాబట్టి జీవితంలో కాస్త అభివృద్ధి అనేది ఉంటుంది. 22 సంవత్సరాల నుండి మళ్ళీ 29 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి కేతుదశ అనేది జరుగుతుందండి. కాబట్టి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఎక్కువగా ఉంటాయి. 29 నుండి 72 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా సంపాదనలో కాస్త అభివృద్ధి ఉంటుందండి. అయితే 4వ పాదంలో జన్మించిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే వృద్ధాప్యం వచ్చేసరికి ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత పెద్దవారు అయిపోయిన తర్వాత చిన్న చిన్న ఆటంకాలు ఉండే అవకాశాలు ఉంటాయండి. ఇవి ఉత్తరాభాద్రపద నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు. మీలో కనుక ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.